అయినటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్త రాత్రి ఖాళీ అయ్యింది అన్నటువంటి ఫోటోతో సహా వేసుకొచ్చినాడు. లేకపోతే కోవిడ్ పరీక్షలు పెంచరా, ఇది ఒకటి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ చేసినటువంటి ఐటమ్. ఇది మంచి ఐటమే. కేసులు పెరుగుతున్న నిర్లక్ష్యమేనా, ప్రైవేటు లో అధిక రుసుములు వసూళ్లు, ఉవిక్రాన్ పేరిట అదనపు మోత, కోవిడ్ కేసులకు తగ్గట్టుగా నమూనాల పరీక్షలు పెరగడం లేదు, వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విశాఖ చిత్తూరు జిల్లాల్లోనూ నమూనాల పరీక్షలు పరిమితంగానే జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో 30 నుంచి 35 వేల వరకు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 100 నుంచి 120 వేల పరీక్షలు చేసే సామర్థ్యం వైద్య ఆరోగ్య శాఖ ఉంది. తొలి మలివేడత కోవిడ్ లో కొత్త కేసు బయటపడగానే వారితో సన్నిహితంగా మిగిలిన ప్రథమ ద్వితీయ వ్యక్తిని గుర్తించి వారికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి నియంత్రించే అవకాశం ఏర్పడింది. ఇది టీటీటీ, టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో అది అక్కర్లేదు అన్నటువంటిది వైద్య నిపుణులు అందరూ చెప్తారు. అలా టెస్ట్ చేపిస్తే అసలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కరోనా బారిన పడ్డారన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది మైల్డ్ సింప్టమ్స్ ఉండేటువంటిది, అసెంప్టమాటిక్ అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ రచ్చ చేసుకుంటే జనాలకు సంబంధించి నష్టం తప్పించి ప్రయోజనమే లేదు. ఇదేది ప్రాణాంతకము కాదు. కాకపోతే ఇక్కడ మనం టెస్టులకు సంబంధించి మాత్రం వాళ్ళంతట వాళ్ళు కావాలనుకున్నప్పుడు చేయనివ్వాలి, అలా చేయనీయకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ విషయంలో మాత్రం వార్త మంచిదే, కానీ కోణం డిఫరెంట్ అండి. లేకపోతే బెజవాడ వీధులు ద్వేష్, ఇది ప్రజానుకూలంగా తీర్చిదిద్దడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు, నగరాల్లోని వీధులను ప్రజా అవసరాలకు తగ్గట్టుగా అందంగా తీర్చిదిద్దడంలో విజయవాడ జాతీయ స్థాయిలో 11 స్థానాల్లో నిలిచింది. నగరాల్లో వీధులను సురక్షితంగా ఆరోగ్యకరమైనటువంటి బహిరంగ ప్రదేశాలుగా తీర్చిదిద్దే అంశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలించింది. దేశంలోని 100 నగరాల మధ్య నిర్వహించినటువంటి స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ లో విజయవాడ 11 స్థానాల్లో నిలిచింది. వీధులను వాహన కేంద్రాలుగానే కాకుండా ప్రజా కేంద్రాలుగా మార్చాలన్నటువంటి 2006 నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం 2020లో ఈ పోటీకి శ్రీకారం చుట్టింది. పోటీలో పాల్గొన్న నగరాల ప్రజలతో పాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా వచ్చిన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వీధులను నడక అనుకూలమైన కేంద్రాలుగా మలిచారు. ఇందులో ఔరంగాబాద్, బెంగళూరు, గురుగాం, కోచి, కోహిమా, నాగ్పూర్, పింప్రి, చించిన్వాడ్, పూణే, ఉదయపూర్, ఉజ్జయిన్, విజయవాడ తొలి 11 స్థానాల్లో నిలిస్తే ఇంఫాల్, కార్నాల్, సిల్వాసా, వడోదరాలు జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డుకి ఎంపికయ్యాయి. విజయవాడలో ప్రజానుకూలంగా తీర్చిదిద్దాలనుకున్న వీధులను ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఎంపిక చేశారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. అలా కాకినాడ, వరంగల్ కూడా అవార్డులు వచ్చినాయి. ఇరుగు పొరుగు ప్రాంతాలను చిన్నారులకు అనువుగా తీర్చిదిద్దే పోటీలో అవి రెండు కూడా అవార్డులు సాధించినాయి అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే తెలుగు జాతికి